ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. కొన్ని చోట్ల నా పేరు చెప్పడానికి కూడా కొంచెం తడబడుతుంటారు. ఒక చోట ఇలా సభలు జరుగుతుంటే నన్ను పిలవటానికి ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి షేక్ మడ్ర గారు వచ్చి మక్బులనో రాలేక మన మధ్యలో ఇప్పుడు మడ్ర గారు వచ్చి వాక్యం అందిస్తారనేసి ఒక ఆయన అన్నారు. ఒక ఆయన అంటారు, ఇప్పుడు మన మధ్యలో మబ్బులు గారు వచ్చి దైవర్తమానం అందిస్తారన్నారు. దేవుని బిడ్డలారా, నా పేరు షేక్ మక్బూల్, గూ కాదు కు, మక్బూల్ అనగా దేవుడు నీవు ఆశించినది అనుగ్రహించును అని అరబిక్ భాషలో ఆ మాటకి అర్థం. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆ పేరు మార్చబడలేదు. మక్బూల్ అనే మాటకు నీవు ఆశించినది సృష్టికర్తైన దేవుడు నీకు దయచేయును అని ఆ మాటకు అర్థం. ప్రియులారా, ఈ లోకంలో ఒక మనుషుడు నిజానికి సృష్టికర్త అయినటువంటి దేవుని యొద్దకు రావాలి అంటే మూడే మూడు కారణాలు. ఒకటి, డబ్బన్న పోవాలి. రెండు, జబ్బన్న రావాలి. మూడు, శిక్షణ పడాలి. ఈ మూడిట్లో ఏదో తన జీవితంలో జరిగినప్పుడు వాడు తప్పనిసరిగా తనను సృష్టించిన దేవుని దగ్గరికి రావటం ఖాయం. ప్రియులారా, యేసు ప్రభువుని నా రక్షకునిగా అంగీకరించి 16 సంవత్సరాలు దాటి 17వ సంవత్సరం రాబోతుంది. మా కుటుంబంలో 4 అక్కలు 3 అన్నదమ్ములు. కుటుంబంలో నేను ఆఖరివాడిని. వయసులు అందరికన్నా నేనే చిన్నవాడిని. నాకు పైగా 2 అన్నయ్యలు 4 అక్కలు. మా స్వగ్రామం రాజమండ్రి మస్జీద్ సెంటర్, జాంపేట మస్జీద్ సెంటర్. ఇప్పటికి కూడా మా బంధువులు చాలామంది, కొందరు ఆ మస్జిద్కి వెళ్తున్న వారు ఉన్నారు. ప్రియులారా, గత 16 సంవత్సరాల క్రిందట మా తండ్రి గారు చనిపోయి ఇప్పటికీ 20 సంవత్సరాలు పైబడింది. మా చిన్నతనంలో మా నాన్నగారు చనిపోయారు. ఆ కారణాన్ని బట్టి కుటుంబంలో చాలా ఆర్థిక పరిస్థితులు, ఇబ్బందులు ఎదురైనవి. కులానికి ఇస్లామును కలిగి ఉన్నాం, పేరుకి ముస్లిమానుగా ఉన్నాం. కుటుంబ పరిస్థితి చూస్తే చాలా నిస్సహాయ స్థితిలో ఉంది. తండ్రి చనిపోయారు. మా అన్నయ్య అయితే కాఫీ హోటల్లో కప్పులు తీసేవాడు. వాడికి రోజంతా కష్టపడి పనిచేస్తే 2.5 రూపాయల జీతం ఇచ్చేవారు. ఆ 2.5 రూపాయల వాడికి పెట్టే ఉదయం ఇడ్లీ సాంబారు, మధ్యాహ్నం పెట్టే భోజనం కొంతవరకు తిని కొంతవరకు పొట్లాల కింద కట్టి దాచుకొని సెకండ్స్లో సినిమాలు అయిపోయిన తర్వాత తీసుకొచ్చి పోయి పడుకున్న మాకు లేపి మాకు పెడుతుండేవాడు మా అన్నయ్య. మా తల్లిగారు అయితే మెయిన్ బజార్లో పని చేయటానికి వెళ్ళేది. పప్పు, చింతపండు, బియ్యం శుభ్రం చేయటానికి పప్పులు కొట్టుకు బియ్యం కొట్టుకు వెళ్ళి పనిచేసేది. రోజంతా తాను కష్టపడితే 4.5 ఎంతో అప్పట్లో జీతం, రోజంతా కష్టపడితే ఇచ్చేవారు. మా కుటుంబ పరిస్థితి ఆ విధంగా ఉంటుండేది. తండ్రి చనిపోయారు. 13.5 తాటేకింట్లో అద్దుకుండేవాళ్ళం. వర్షం తిల్లంతా కారిపోయేది. అక్కడో చెంబు, అక్కడో దాకా, అక్కడొక తెపాళా పెట్టుకొని వర్షం అంతా తగ్గిన తర్వాత మరల గోనుగుడిలో దుడిచి పడుకునేవాళ్ళం. ఇది నా కుటుంబ పరిస్థితి. ఎప్పుడైతే తండ్రి చనిపోయారో ఆర్థిక పరిస్థితులు ఎప్పుడైతే ఎదురైనాయో, అప్పట్లో నేను చదువుకుంటున్నాను 1వ తరగతి. ఇప్పటికి కూడా నేను చదివింది 1వ తరగతే, అంతకుమించి నేను ఎక్కువ ఏం చదవలా. ఆ 1వ తరగతి చదువుతున్న సమయంలో తండ్రి చనిపోయారు. ఇబ్బందులు ఎదురైనవి. అప్పట్లో నన్ను స్కూల్ మానిపించి స్కూటర్ మెకానిక్, అంటే బళ్ళు రిపేర్ చేసే వ్యక్తిగా మా బంధువుల యొక్క షాపులో నన్ను, మా ఒక అన్నయ్య షేక్ సలీం, మా ఇద్దరిని కూడా పనిలో పెట్టడం జరిగింది. ఇద్దరం పని అంతా నేర్చుకున్నాం. వయసులో పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నాం. బళ్ళు వాటర్ సర్వీసింగ్ చేయటం, బళ్ళు రిపేర్ చేయటం, ఆ విధంగా క్రమేపంగా మెకానిజం పనంతా కూడా నేర్చుకుని రాజమండ్రిలో ఒక చిన్న బడ్డి అద్దెకి తీసుకొని ఒక షాప్ నేను పెట్టుకోవడం జరిగింది. రోజంతా పని చేస్తే ఒక 30-40 రూపాయలు వచ్చేవి నాకు. ఇలాగా పని బాగా పెరిగే కొలది, పెద్ద పెద్ద బండిగల కస్టమర్స్ నాకు పరిచయస్తులు అయ్యే కొలది, రోజుకు 100-200 బళ్ళు ఒకవేళ అమ్మితే అటువైపు 100 రూపాయలు కమిషను, యువతలకు 100 రూపాయలు కమిషను,
ఈ విధంగా డబ్బులు చేతి నిండా వస్తున్నాయి, డబ్బులు బాగా వస్తున్నాయి, వయసులో పెరుగుతున్నాను, పని చేతి నిండా ఉంటుంది. వాటితో పాటు కొంతమంది స్నేహితులు కూడా నాకు పరిచయస్తులయ్యారు, స్నేహితులు పరిచయస్తులయ్యారు. వారిని బట్టి నేను కొన్ని చెడు అలవాట్లకు, ఇప్పుడు తినకపోతే ఇంకెప్పుడు తింటాం, ఇప్పుడు త్రాగకపోతే ఎప్పుడు త్రాగుతాం, ఇప్పుడు సుఖించకపోతే ఇంకెప్పుడు సుఖిస్తాం, ఇప్పుడు చేయకపోతే చచ్చిందర చేస్తావా ఏంటి అంటూ కొంతమంది స్నేహితులతో నేను కలిసి నా జీవితాన్ని పాడు చేసుకోవడం జరిగింది. చిన్న వయసులో త్రాగుడు, రోజుకించుమించు 16-17 బాబా రత్న కిళ్ళీలు తినేవాడిని. కిళ్ళీలు నాకు ఎంత ఇష్టం అంటే నోట్లో కిళ్ళీ ఉంటుండగానే మరో ప్రక్క నుండి టీ తాగేవాడిని, కిళ్ళీ మాత్రం తీసేవాడిని కాదు. రోజుకు 2 పీట్లు పైగా సిగరెట్లు కాల్చేవాడిని. భయంకరమైన పాప జీవితం, పాప బ్రతుకు. పేరుకు మాత్రము పాపం చేస్తున్నా, శుక్రవారం వస్తే నమాజ్ అనగా మసీద్కి వెళ్ళి, శుక్రవారం అంటే జుమ్మా, అంటే శుక్రవారం దాన్ని జుమ్మా అంటారు, జుమ్మా నమాజ్ ఆరాధనకి, అంటే నా పద్ధతి చెప్తున్నాను, ఆరాధన ప్రార్థనకు వెళ్ళేవాడిని. అదేవిధంగా లోకంలో కూడా నేను తిరుగుతుండేవాడిని, నమాజు చేస్తుండేవాడిని. గత కొన్ని దినాల క్రిందటైంది రంజాన్ ఖుత్బా. రంజాన్ పండుగ కొందరు అంటారు సేమియాల పండుగ అండి అంటారు కదా, ఆ పండుగ దానికి ముందుగా వచ్చే 30 రోజులు కూడా ఆ నెలపడుపు కనబడేటువంటి ఆ రోజు మొదలుకొని తిరిగి అది అస్తమించి మరలా వచ్చేటువంటి రోజు వరకు కూడా ఆ యొక్క ఉపవాస దినాలు గడిపి ఈ రంజాన్ పండుగలో చాలా నిష్ఠగా ఉంటుండేవాడిని. నోరు చూస్తే కంపు, ఒంటి మీద బట్ట చూస్తే సెంటు, దేవునికి స్తోత్రం కలుగును గాక. నోరు చూస్తే కంపు, హృదయం చూస్తే కంపు, ఒంటి మీద చొక్కా చూస్తే సెంటు కంపు అన్నమాట. ఆ విధంగా ఉండేది నా జీవితం. నా మట్టికి నేను అనుకునేవాడిని, ఇస్లాం అనే మాటకు అర్థము రుజువు మార్గం. బాగా జ్ఞాపకం చేసుకున్నాండి, ఇస్లాం అనగా రుజువు మార్గం, మోక్షానికి వెళ్ళే మార్గము, సత్య మార్గము, శాంతి మార్గము అని అర్థం. ముస్లిమాన్ అనగా దేవునికి విధేయుడు, సిజ్దా చేయబడిన వాడు, నడినెత్తి మొదలు అరి పాదాల వరకు సృష్టికర్తకు లోబడిన వాడు అని అర్థం ముస్లిమాన్ అనగా. అయితే ప్రియులారా, మీరు అనుకోవచ్చు ఇస్లాం అంటే రుజువు మార్గం అన్నారు, ముస్లిమాన్ అంటే దేవునికి విధేయుడు అన్నారు, ఆ రెండు వదిలేసి ఈ మతంలోకి వచ్చేరేటండి అని మీకు ఆలోచన రావచ్చు. ప్రియులరా, నిజానికి సృష్టికర్తనబడినటువంటి దేవుణ్ణి ఆరాధించి నిజమైనటువంటి రుజువు మార్గంలో ఈరోజు నేను వచ్చాను. దేవుని స్తోత్రం, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అలాగే నిజానికి దేవునికి విధేయుడుగా ఉండే జీవితం, పేరుకు మాత్రం ముస్లిమాన్, ఈరోజు నేను నిజమైన ముస్లిముని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అనగా దేవునికి పూర్తిగా నేను లోబడి దేవునికి నా జీవితాన్ని అర్పించుకున్నాను. అలా ఉంటుండగా నా జీవితంలో కొన్ని చెడు అలవాట్లకు నేను బానిసనై, పేరుకు మాత్రం నమాజ్ చేసుకుంటూ నా కుటుంబ వారందరూ కూడా నా యొక్క మత ప్రకారంగా మేము వెళ్తుండేవాళ్ళం. మీకు తెలుసో తెలియదో కానీ, మరి మీ ప్రాంతంలో ఉందో నాకు తెలియదు కానీ, మా ప్రాంతంలో ఇస్లాంలో 2 తెగలు ఉన్నాయి, 1 షియా, 2 సున్ని. షియా వారంటే మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మొహమ్మద్ ప్రవక్త యొక్క అల్లుడు హజ్రత్ అలీ అంటారు. అతన్ని విశ్వసించినటువంటి వారిని షియా మజాబులు అంటారు. అగ్నిగుండం వేస్తారు, ఆ నిప్పుల మీద తొక్కటం మీరు ఎప్పుడైనా చూసారా? అగ్ని నిప్పులు తొక్కటం చూసానన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఆ అగ్నిగుండం తొక్కుతూ హిమామ్ హసేన్ హుస్సేని, హాలిదూలి హసేన్ హుస్సేన్, హాలిదూలి హసేన్ హుస్సేన్ చెప్తూ ఆ పీర్లను పట్టుకొని ఆ మాత్రం సై పెద్ద పెద్ద నిప్పుల మీద నడుచుకుంటూ మేము వెళ్ళాం. ఆ రోజుల్లో మాకు కాళ్ళు కాలలేదు పెద్ద పెద్ద నిప్పుల మీద. నేను అనుకున్నాను నిజంగా ఎంతైనా మా భక్తి చాలా గొప్పది, కాళ్ళు కాళ్ళే చూసావా అనేసి నా భక్తి మీద రోజు రోజుకి మక్కువ ఇష్టం మరింత పెరుగుతుంది. ఎవరైనా క్రైస్తవ్యాన్ని గురించి కానీ చెప్తే నేను ఇష్టపడేవాడిని కాను. అలాగే కొందరు హైందవులు, వాళ్ళ పద్ధతులు కూడా నాకు నచ్చేవి కావు. నా ఇస్లాం అంటే నాకు చాలా ఇష్టంగా నేను ఉండేది ఆ రోజుల్లో. అయితే ప్రియులారా, దినాలు గడుస్తున్నాయి, పేరుకి నమాజు చేసుకుంటాను, నా భక్తిని నేను విశ్వసిస్తూ ఉన్నాను. అలాగే లోకంలో కూడా నేను భయంకరమైన మనిషిగా నేను జీవిస్తున్నాను. నాలో ఉన్న తప్పులు, నాలో ఉన్న జీవితం నా ఇంటి వారికి ఎవరికి తెలియనివ్వకుండా చాలా సీక్రెట్గా నా జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాను. పాపపు బ్రతుకు. ఒక దినాన నేను చేసినటువంటి ఘోరమైన జీవిత పాపానికి ఒక భయంకరమైన వ్యాధి వచ్చింది. ఆ వ్యాధి నిమిత్తము డాక్టర్ దగ్గరికి వెళ్ళాను,
డాక్టర్ వల్ల కాలేదు. ఏమిటని మీరు అడగవచ్చు. అవుటుకు పోసుకుంటే రక్తం కారిపోయేది. ఒక భయంకరమైనటువంటి జబ్బు, 4 నెలలు పడ్డాను నేను. కడ్రాయిలు తడిచిపోయాయి. 1 నెల రోజులైతే రక్తం ఆ యొక్క అవుటుకు పోసుకుంటే అవుటుకులో రక్తం వచ్చేది. మిగిలిన 3 నెలలైతే నాకు స్పర్శ తెలియకుండగానే కడ్రాయిరంట బ్లడ్ అలాగా కారిపోయేది. రోజుకు 4-5 కడ్రాయిలు మార్చుకునేవాడిని. ఈ విధంగా నా జీవితంలో కలిగిన వ్యాధిని బట్టి మనిషిని బలహీనమైపోయా. నా తల్లి, నా పెద్దన్నయ్య అనేవారు, ఒరే నీకేమొచ్చిందో చెప్పరా, తల తాకటి పెట్టానా, మేము బాగు చేసుకుంటావు నిన్ను, రోజు రోజుకి మనిషిని విలార్చిపోతున్నావు అని అన్నప్పుడు, నా ఇంట్లో నాకు ఈ జబ్బు వచ్చిందని నేను చెప్పలేదు. చాలా అంటే దాచుకున్నాను, ఎవరికి చెప్పకూడదో తెలియకూడదు అని. నా స్నేహితులందరికీ తెలుసు నాకు ఈ తెగులు ఉంది. నా స్నేహితులతో చెప్పాను, మా ఇంట్లో ఎవరికి మీరు చెప్పొద్దు, ట్యాబ్లెట్లు వాడుతున్నాయి కదా తగ్గిపోతుంది లేనని. ఈ విధంగా ఆ జబ్బులో ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళా, అతడిచ్చే మందులు వాడాను. అతడు అన్నాడు, అర్ధరాత్రి వరకు తిరగకూడదు, టయానికి భోజనం చేసి పడుకోవాలి. అలాగే చేశాను, అలాగే మందులు వాడాను, తగ్గలేదు. మరొక డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, ఆయన వల్ల తగ్గలేదు. మరొక ఆయన దగ్గరికి వెళ్ళాను, ఆ డాక్టర్ వల్ల తగ్గలేదు. ఈ విధంగా 3 డాక్టర్లు సంపాదించాను, 3 డాక్టర్ల వల్ల ఫలితం కాలేదు. మనిషి రోజు రోజుకి బలహీనుడు అయిపోతున్నాను. అస్థి పంచరులాగా తిన్నది ఒంటికి పడతా లేదు. నాలో ఒక బలమైన నమ్మకం వచ్చేసి నేను చనిపోతానని. ఎప్పుడైతే నేను చనిపోతానని నమ్మకం నాకు ఎప్పుడైతే వచ్చిందో, ఇస్లాం ధర్మం ప్రకారంగా కూడా సృష్టికర్త అయినటువంటి అల్లాహు ఆజ్ఞాపించిన ఆజ్ఞల్లో పూర్తిగా జీవించకపోతే వాడు జహన్నం పాతాళానికి వెళ్ళిపోతాడు. ఆయన చిత్తములో ఉండి మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మొహమ్మద్ ప్రవక్త ద్వారా ఆయన మార్గంలో నడిస్తే అందరికంటే ముందు జన్నత్ మోక్షానికి వెళ్తారు అని నాకు బాగా తెలుసు. ఎప్పుడైతే ఈ వ్యాధి నాకు ఎక్కువ వచ్చిందో, రోజు రోజుకి పెరిగిపోతుందో, నా దైవానికి నేను ప్రార్థన చేశాను, యా అల్లా మిజే బచావ్, యా ఖుదా మిజే మాఫ్ కరో, మై కరస్సు గునా తుమే మాఫ్ కరో, ఓ దేవుడా ఓ భగవంతుడా దయతో నన్ను క్షమించు, నేను చేసిన పాపాలు మన్నించు, తుమే మిజే తందరిస్తే దేవ్, నీవు నన్ను స్వస్థత పరచు, తుమే మిజే దిశావ్, నీవు నాకు కనబడు, దయతో నన్ను క్షమించు, నాకున్న వ్యాధి నుండి తొలగించు, యా బాబా మిజే మాఫ్ కరో అని, ఓ తండ్రి నన్ను బాగు చేయి అని నా దైవానికి, నా మత సంబంధమైన, నా కుల దైవమైన నా అల్లాహు దేవుడికి నేను ప్రార్థించా. ఫలితము లేదు. మనిషిని రోజు రోజుకి ఇంకా దిగజారిపోతున్నాను. వ్యాధి మరింత తీవ్రమవుతుంది. నా ఇంట్లో తెలుసుకునేంత పరిస్థితి అంటే చాలా సీక్రెట్గా దాచుకునేవాడిని. అర్ధరాత్రి 2 వెళ్ళేవాడిని, తెల్లవారుజామున మరల లేచిపోయేవాడిని, ఎవరు లేవకుండా లేచిపోయి స్నానం చేసి వచ్చేసేవాడిని. ఈ విధంగా నా ఇంట్లో తెలియకుండా జబ్బును దాచుకున్నా. ట్యాబ్లెట్లు అన్నీ కూడా తీసుకెళ్ళి నా షాపులో దాచుకున్నా. ఆ ట్యాబ్లెట్లు వేసుకొని మరల తెల్లవారుజామున అంటే బీగా వచ్చేసి మరలా ట్యాబ్లెట్ వేసుకునేవాడిని. ఈ విధంగా 4 నెలలు ఆ జబ్బు పడ్డాను. 4 నెలలు 3 డాక్టర్ల దగ్గరికి వెళ్ళాను. నా అల్లా, నా దైవానికి ప్రార్థించాను. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, ప్రియులారా, సాధారణంగా కొందరు అనుకోవచ్చు, కొందరు డబ్బులు ఇస్తే యేసు గొప్పోడని చెప్తాడేమో, డబ్బులు ఇచ్చి మతం మార్పిడి చేస్తున్నారు అని మీరు కొందరు అనుకోవచ్చు. ఒక విషయం చెప్తున్నాను, బాగా గమనించండి. ఒక మనుషుణ్ణి క్రైస్తవ మతంలోనికి నడిపించడానికి వాడికి ఒక 10,000 రూపాయలు ఇచ్చి, నువ్వు యేసు నమ్ముకో, బాప్తిసం తీసుకో, నీకు 10,000 ఇస్తాను అంటే వాడు ములిగేచ్చు నీళ్ళల్లో, మతం పుచ్చేసుకోవచ్చు. వాడికి 10,000 ఇచ్చేసిన తర్వాత, వాడు పుచ్చేసుకున్న తర్వాత, డబ్బులు వాడి చేతికి వచ్చేసిన తర్వాత, వాడు మరలా క్రైస్తవంలోనే ఉంటాడని నాకు గ్యారంటీ ఏమిటి? మీకు అర్థమైందా? తీసుకున్న వాడు తీసుకున్నట్టుగానే క్రైస్తవ మార్గంలో ఉండాలని రూల్ ఏమైనా ఉన్నదా? వాడు మరలా వెనక్కి ఎందుకు వెళ్ళిపోకూడదు? ఏ మతంలో నుండి అయితే వాడు వచ్చాడు అదే మతంలోకి ఎందుకు వెనక్కి వెళ్ళిపోకూడదు? ఒకవేళ డబ్బు ద్వారా మార్చే మత మార్పిడే గనుక ఇది అయితే, డబ్బు తీసుకున్న తర్వాత మరలా ఎందుకు వెనక్కి వెళ్ళిపోకూడదు? కానీ ఎవరు అలా వెళ్తలేదే. వెళ్ళిపోమని చెప్పినా వెళ్ళేవారు ఎవరూ లేరు. నిన్ను చంపేస్తాను, నీ కుటుంబాన్ని సర్వనాశనం చేస్తానన్నా సరే మమ్మల్ని చంపన్న చంపండి, కానీ మేము మరలా వెనక్కి వెళ్ళమంటున్నారు. దేవుని స్తోత్రం. డబ్బు చేత లాక్కొచ్చేది కాదు. ఒకప్పుడు నేను అలాగే అనుకునేవాడిని. ఎప్పుడైతే నాకు ఈ జబ్బు తీవ్రమైందో, యేసుక్రీస్తు గురించి నేను తెలుసుకునేవాడిని గతంలోనే. ఇలాంటి కూటాలు పెడుతూ ఎవరైనా హల్లెలూయ అని చెప్తుంటే నేననే వాడిని ఎటకరిస్తూ హల్లెలూయ హల్లెలూయ అనేటువంటి వాడిని, అంటే ఈ మతాన్ని తృణీకరిస్తూ. నా ఇంట్లో మా తల్లిదండ్రులు లేక మా యొక్క మామ మా తాత బాగా ఎక్కువగా మాగే నాకు ఇస్లాముని గురించి బాగా బోధించేవారు. క్యా బాబు,
ఒరే బాబు ఈ లోకలు ఎవరితోనే స్నేహం చేయొచ్చు, క్రైస్తవులతో స్నేహం చేయకూడదు. వాళ్ళ చేతిలో పుస్తకం ఉంటుంది, ఆ పుస్తకం పట్టుకుంటే అనేకులు మనుషుల్ని మార్చేస్తారు. ఆమె కుదాకి రోషన్ వాళ్ళమే, కుదాకి రుహు వాళ్ళమే. దేవుని యొక్క ఆత్మ మనలో ఉంది, దేవుని యొక్క వెలుగు మన మీద ఉన్నది. కాబట్టి పెంట కుప్ప మీద వజ్రం పెట్టినా వజ్రం వజ్రమే, పెంట పెంటే. అలాగే ఈ లోకములో మనం భేదవాళ్ళమైనా ముస్లిమాన్ అంటే దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలం మనం బాబని నా ఇంట్లో చెప్తుండేవారు. దాన్ని బట్టి నేను ఎక్కువగా నా మతం మీద నాకు చాలా మక్కువగా ఉండేది. ఎప్పుడైతే జబ్బు నాకు తీవ్రమైందో, గతంలో అక్కడక్కడ చెప్పే మాటలు వినేవాడిని, యేసు బాగు చేస్తాడు, కనబడతాడు, స్వస్థపరుస్తాడు, క్షమిస్తాడనే మాటలంటే ఇదంతా బూటకం. వీళ్ళ మతంలో లాక్కోవడానికి వాళ్ళు అలా చెప్పేటువంటి మాటలువి మొత్తం మీద భారతదేశాన్ని అమెరికా వాడికి అమ్మేస్తారు వీళ్ళందరూ కలిసి. గతంలో నేను ఆ విధంగా నేను తలంచేవాడిని. ఎప్పుడైతే ఈ వ్యాధి నాకు తీవ్రమైందో, నా మతము, నా కులము, నా దైవం, నా దేవుడు, నా అల్లా నన్ను బాగు చేయలేదు. డాక్టర్లు నమ్మాను, డాక్టర్ల వల్ల కూడా నేను బాగుపడలేదు. తుదుకు యేసు క్రీస్తు గురించి నేను విన్నవాడిని గతంలో మాట్లాడే దేవుడు స్వస్థపరిచి చివరి సమయంలో యేసు క్రీస్తు ప్రభు నా మనసులో అనుకున్నాను. ప్రభు నువ్వు కనబడతావని మీ క్రైస్తవులు అన్నారు, నువ్వు దగ్గరకు వస్తావట, ముట్టుకుంటావట. మీరు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఎంతోమంది మీరు బ్రతికి లేవనెత్తారట, అనేకులను బాగు చేశారని మీ క్రైస్తవులు చాలామంది చెప్తున్నారు. అదే గనుక నిజమైతే, నువ్వు ఉన్నవాడివే అయితే, నువ్వు మంచోడు అయితే, నువ్వు బాగు చేస్తావని అందరు అంటారు, అది నిజమే గనుక అయితే నన్ను కూడా ముట్టు, నన్ను బాగు చేయని ఒక రాత్రి వేళ నా మనసులో అనుకుంటూ ఒక చర్చ్కు నేను వెళ్ళాను. అప్పటికి ఇంగ్లీష్ ఆరాధన జరుగుతుంది, సెయింట్ పాల్ లూథరన్ చర్చ్ అది. ఆ చర్చికి వెనకాతలు వెళ్ళి నేను నిలబడ్డా. ఎవరైనా తెలుస్తున్న వాళ్ళు వస్తే చూస్తారేమో అనుకుని ఎవరికి తెలియకుండా వెనకాతలు నిలబడి ప్రార్థన అంతా అయిన తర్వాత గబగబా వెళ్ళి ఒక 2 రూపాయలు కానుకేసి నా మనసులో అనుకొని ఇంటికి వెళ్ళి నేను భోంచేసి పడుకున్నాను. రాత్రి 10 అయింది. మా అన్నయ్య, ఇంకో అన్నయ్య, అప్పటికి ఎవరికి పెళ్ళిలు కాల, ఇద్దరు అక్కలకి వెళ్ళింది, ఇద్దరు అక్కలకి పెళ్ళి కాల. మా ఇద్దరు అన్నయ్యలు, మా అక్కయ్య, మా తల్లి అలా పడుకున్నారు. నేను ఇలా పడుకున్నాను, ఫ్యాన్ తిరుగుతుంది, చిన్న బెడ్ బల్బ్ వెలుగుంది, మా ఇంట్లో గంట గడియారం, ఆ గడియారం అలా తిరుగుతున్నది. 10:30 వరకు నాకు మెలకుగా ఉంది, ఎప్పుడు నిద్ర పట్టిందో పట్టింది మొత్తం మీద 11 లోపులనే. అర్ధరాత్రి 1:45 నేను పడుకునేటువంటి గదిలో, నేను పడుకునేటువంటి ఆ మంచము దగ్గర, మా ఇంట్లో ఉండేటువంటి ఈ వినప బీరువ, దాని ప్రక్కన ఉన్నటువంటి తెల్లటి గోడ, ఆ గోడలో నుండి 2 హస్తాలు నా దగ్గరికి వచ్చి నీ దేవునికి స్తోత్రం కలుగునుగాక. పాటల పుస్తకంలో కూడా ప్రభు చేసిన ఉపకారానికి నేను అదే ఏంచా, మా చర్చి అమ్మలం అదే. 2 హస్తాలు రక్తం కారుతూ వచ్చి నాతో చెప్తుంది, నా కుమారుడను భయపడకు అని. కళ్ళు తెరి చూసినప్పటికీ నా తల దగ్గర ఒక వెలుగల నిలబడి ఆ 2 హస్తాలు వచ్చి నన్ను ముట్టడం జరిగింది. అంతవరకే నాకు తెలుసు, నిదానించి మరీ నేను చూశాను, ఆ వెలుగు అలా మెల్లిగా గోడలోకి వెళ్ళినట్లుగా వెళ్ళింది. మరి తేటగా నేను చూసినప్పటికీ 1:45 గడియారం తిరుగుతుంది, ఎవరి నిద్రలో వాళ్ళు పడుకున్నారు. నా అంతరాత్మ అంటుంది, ఇప్పటి వరకు నీకు రక్తం వచ్చింది కదా, యేసుప్రభువే నిన్ను ముట్టాడు, బయట కాలువ దగ్గరికి వెళ్ళి నువ్వు పాస్ పోసుకుని చూసుకుని నీకు రక్తం రాదు అని. వెంటనే నేను లెగిసి బాత్రూమ్ దగ్గరికి వచ్చి లైట్ వేసుకొని పాస్ పోసుకున్నాను. అప్పటి వరకు వచ్చి ఆ రక్తం యేసు నన్ను ముట్టిన తర్వాత మాయమైపోయింది. దేవుని స్తోత్రం కలుగునుగాక. యేసు ప్రభు నన్ను తాకడంతోనే నాకునేటువంటి వ్యాధి, ఆ యొక్క రక్తస్రావం లాంటి ఆ వ్యాధి ప్రభు నన్ను ముట్టి స్వస్థపరచడంతో నా జీవితానికి గొప్ప సంతోషం కలిగింది. ఆ రాత్రి అంతా తెలియలేని ఒక దుఃఖం నాకు వచ్చింది. 2 రూపాయలు నేను కానుకేశాను. ప్రభు అంటే నేను తృణీకరించేవాడిని. చర్చికి వెళ్ళి చిన్న ప్రార్థన చేసుకున్నాను, లేదో నిజంగా అందరూ అన్నట్లు ఈయన కనబడే దేవుడు. ఆ గోడలో నుండే కదా 2 హస్తాలు వచ్చి నన్ను ముట్టిని అని ఉదయం ఇంచుమించు 4 గంటల వరకు ఆ మంచం మీద నేను తలంచుకుంటూ ఆలోచించుకుంటూనే పడుకుని పోయా. తెల్లవారిన తర్వాత మరలా నేను బాత్రూమ్కి వెళ్ళి మరలా పాస్ పోసుకున్నాను, రక్తం రాలేదు. షాపు దగ్గరికి వెళ్ళాను, నా స్నేహితులతో చెప్పాను, రే రాత్రి వరకు నిన్నటి వరకు వచ్చినటువంటి ఆ రక్తం నాకు రాలేదురా. వాళ్ళన్నారు, నువ్వు ట్యాబ్లెట్లు వాడేవు కదా, అందులో ఏదో నీకు పనిచేసింది అన్నారు. కాదు కాదు, నిన్న మనం పశు సినిమాకి వెళ్దామని అనుకున్నాం, కానీ మీరు ఎవరు రాలేదు. అయితే రాత్రి మీరు రాలని కారణం బట్టి చాలా వరకు చూసి చూసి నేను ఒక చర్చికి వెళ్ళి 2 రూపాయలు కానుకేసాను. ప్రార్థన చేసి ఇంటికి వచ్చి నేను పడుకున్నాను. పడుకున్న తర్వాత 1:45 ప్రభు నన్ను ముట్టాడని నా స్నేహితులతో నేను చెప్పడం జరిగింది. హల్లెలూయా. ఆ విధంగా ప్రభువుని నేను తెలుసుకున్నాను, ప్రభువులోకి నేను వచ్చాను. నేను చదివిందల్లా 1వ తరగతి,
ఖురాన్ గురించి బాగా నాకు తెలుసు. దాని గురించి నా ఇంటివారు, మా మామ, మా తాతలు వాళ్ళు బాగా ఎక్కువ చెప్పేవారు. దాన్ని మాత్రమే పఠించడం తెలుసు. ఇలాగ ఉంటుండగా ప్రియులారా, ప్రభు మీద మమకారం పెరిగింది. ఆయన గురించి ఇంకా తెలుసుకోవాలని నేను అనుకునేవాడిని. మా ఇంటికి ఒక 5 కిలోమీటర్ల దూరంలో ఒక చర్చ్ ఉంది. ఆ చర్చ్ దగ్గరికి వెళ్ళేవాడిని. ఆ చర్చ్లో పాస్టర్ గారు నేనుంటున్న షాప్ దగ్గరే కొన్ని కాఫీ హోటల్ దగ్గర వచ్చి ప్రార్థన చేసేవాడు ఆయన. ఆ విధంగా ఆయన నాకు పరిచయం అయ్యాడు. ఆయన అన్నాడు, బాబు మా మందిరం పలాన చోట నువ్వు రాని కోసం ప్రార్థిస్తామని అన్నట్టు వెళ్ళాను. వాక్యం విన్నాను, నమ్మి బాప్తిసం పొందాను. ఆ తర్వాత బాప్తిసం పొందిన తర్వాత కొన్ని దినాలు అయిన తర్వాత మరి నాకు ఇంకా పరిపూర్ణమైన అవగాహన లేదు. ప్రభులో ఉంటూ అప్పుడప్పుడు నేను సినిమాకి వెళ్ళేవాడిని. ప్రభులో ఉంటూ అప్పుడప్పుడు వేళాకోళంగా కూడా మాట్లాడేవాడు, బాప్తిసం తీసుకుని కూడా. ఆ తర్వాత నా మెకానిక్ ఫీల్డ్ ఇలా చేస్తున్నాను, బళ్ళు రిపేర్ చేస్తున్నాను, నన్ను గురించి తెలుసుకొని కొంతమంది వచ్చి బళ్ళు రిపేర్ చేయించుకుంటూ, ఓ తమ్ముడా నువ్వు ప్రభు నమ్ముకున్నావట కదా అంటూ కొంతమంది LEF ది ల్యామెన్ ఇవాంజికల్ ఫెలోషిప్ ఆ సహవాస్ వారు కొంతమంది నా పరిచయస్తులై, తమ్ముడా నీ పాపాలు పూర్తిగా ఒప్పుకోవాల, నువ్వు సహవాసానికి రా అన్నప్పుడు రాజమండ్రిలో LEF ది ల్యామెన్ ఇవాంజికల్ ఫెలోషిప్ జోషువా డానియల్ గారి యొక్క సహవాసం, ఆ యొక్క దేవుని వాక్యం నేను విన్నప్పుడు, దేవుని సేవకులు చెప్పే వాక్యానికి నేను విధేయుడైనప్పుడు, నువ్వు చేసిన పాపాలు ఇతరుల దగ్గర కూడా ఒప్పుకో అని అన్నప్పుడు అవన్నీ నాకు గుర్తొచ్చినాయి. గతంలో బండి రిపేర్ చేస్తే 50 రూపాయలు అయిందానికి 250 రూపాయలు బిల్ వేసేవాడిని. చాలామంది ఉన్నారు ఇలా ఈ రాత్రి అలాంటి వాళ్ళు కూడా. 50 రూపాయలు బండికి రిపేర్ అయితే ఇంకో 150 రూపాయలు వేసేవాడిని. బండి రిపేర్ చేయడానికి ఎవరైనా ఇస్తే ఆ బండిలో పెట్రోల్ తీసి పక్కనెట్టేవాడిని. ఇంకొకటి ఏమన్నా బండి రిపేర్ ఇస్తే దాంట్లో కాస్త పెట్రోల్ తీసి సాయంత్రం అయిన తర్వాత 2 లీటర్లు నమ్ముకునేవాడిని. బండి ఇంజిన్ బండికి ఇంజిన్ ఆయిల్ వేయబోవు అని చెప్పి ఎవడైనా డబ్బులు ఇస్తే ఇంజిన్ ఆయిల్ వేసేసానని చెప్పి నా దగ్గర పాత ఆయిల్ వేసేసేవాడిని, డబ్బులు నేను తీసేసుకునేవాడిని. అలాగే సామాన్లు కొనడానికి ఆ యొక్క స్పేర్ షాప్ కొట్టుకు వెళ్తూ నేను లోపలికి వెళ్తూ ఇలా కన్ను కొడితే చాలు, నా వెనకతలు వచ్చే బండిల వంటకి రేట్ ఎక్కువ వేసేసేవాడు. 500 రూపాయలు సామాన్లు కొంటే ఇంచుమించి 650-700 రూపాయలు బిల్ వేసేసేవాడు అతడు. ఈ విధంగా అక్రమమైన జీవితం జీవించా. అవన్నీ దేవుని పాదాల దగ్గరికి వచ్చినప్పుడు పరిపూర్ణంగా వాటిని నేను ఒప్పుకొని బండిగల కస్టమర్ల దగ్గర సమాధాన పడి, అయ్యా మీ బండికి తెలియకుండా ఇంత రేట్ వేశాను, మీ బండి మోసం చేశాను, మీ బండిలో పెట్రోల్ తీశానని చెప్పి అవన్నీ బండిగల కస్టమర్ల క్షమాపణ కోరుకున్న తర్వాత నా హృదయం పూర్తిగా తేలికైంది. మా ఇంటికి దగ్గరలోనే DMHS స్కూల్ అని ఉంది. ఆ స్కూల్ గదుల్లోకి వెళ్ళి ఏకాంతంగా సాయంత్రం 5 గంటల నుండి స్కూల్ అయిపోయేది. 6:30 ఆ టైంకి నేను షాప్ కట్టేసి వెళ్ళి ఏకాంతంగా ప్రార్థన 11:30 ఆ టైం వరకు ప్రార్థన చేసుకునేవాడిని. ఆ చీకటిగా ఉన్న ఆ గదుల్లో ప్రభు యొక్క దర్శనం విడట కొట్లేమో మోమకాబతి సులుగాత హేకతే కొట్లో కొవ్వు తెలిగిస్తున్నాడట, ఈసా అలీస్లాంక ఫోటో లేలుకాకో దుకాణమే రకలేకతే యేసుప్రభు ఫోటో తెచ్చి కొట్లో పెట్టుకున్నాడట, కొవ్వు తెలిగిస్తున్నాడట. మన వాళ్ళు ఎవరైనా బండి రిపేర్ చేయించుకోవడానికి వెళ్తే యేసు నమ్ముకున్నాను మీ తమ్ముడు అంటున్నాడు, ఈ విషయం నీకు తెలుసా అన్నారు. వాడొచ్చి మా తల్లి మీదకి అకలేసాడు, మా పెద్దన్నయ్య మా తల్లి కలిసి నన్ను కొడుదని ఇంటికి రమ్మని చెప్పారు. నేను బండి స్టాండ్ వేసి ఇంకా ఇంట్లోకి వెళ్తున్నాను, ఈ లోపల మా పెద్దని వచ్చి లాగి పెట్టు ఒకటి వీకెళ్ళు క్యారే హరం జాది క్యారే గద్దా తూ చేయమాడు. ఒరే ఏమొచ్చిందిరా పాపి నీకు, ఇంత వంట లేని దాంట్లోకి వెళ్ళేవాట, మసీదులో పెద్దలందరూ నన్ను నిలబెట్టేశారు, నువ్వు యేసు నమ్మేవాట, కొట్లో ఫోటో పెట్టేవాట, కొవ్వు తెలిగినావట, బైబుల్ పెట్టుకున్నావట, ఇటు మన ఇంత వంట లేని మతంలోకి నేను ఎవడెళ్ళమన్నాడు అని. నేనన్నాను ఇంట్లో ఉండమంటారా వెళ్ళిపోమంటారా. మా ఊడు అన్నాడు అసలు విషయం ఏడు చెప్పి ఎందుకు వెళ్ళావన్నాడు, నన్ను ఇంట్లో ఉండమంటారా వెళ్ళిపోమంటారా. నేను ప్రభువుని నమ్ముకుని ఎందుకు నమ్ముకున్నాను, నేను ఇప్పుడు మీకు చెప్పను, ఒక రోజు వస్తుంది అప్పుడు మీరే తెలుసుకుంటారు. ఏమా ఉండమంటావా నేను వెళ్ళిపోమంటావా, ఓకే మా అన్న తల్లి అన్నాను. వెంటనే మా తల్లి కళ్ళంపై నీళ్లు పెట్టుకుని, రే చిన్నోడు వాడు తప్పు చేస్తే చేశాడు, నువ్వు పెద్దోడు కాబట్టి పెద్ద మనసుతో వాడిని క్షమించాలి కానీ నువ్వు చేసిన పని ఏమిటనేసి నా తల్లి మా పెద్దని గద్దించింది. ఆ తర్వాత నేను మెల్లగా మౌనంగా ఊరుకున్నాను. నా తల్లి అన్నది, ఒరే మన ఇంట వంట లేని మతం నువ్వు ఎందుకు పుచ్చుకున్నావు, మసీదులో పెద్దలందరూ కలిసి అన్ని నిలబెట్టారట, నువ్వు చేసిన పని ఏమైనా బాగుందా, ఏదో మాంసం తిన్నావని దుమ్ములు మెళ్ళగా కట్టుకుంటావా, నువ్వు నమ్ముకుంటే నీ మనసులు నమ్ముక ఫోటో నేను ఎవరు పెట్టుకోమన్నారు, కొవ్వు ఎవరు వెలిగించుకోమన్నారు అన్నట్టు ఈ మధ్యలో నువ్వు జుమ్మా నమాజ్ అంటే శుక్రవారం నమాజ్ కూడా నువ్వు వెళ్తలేదని ఆ వాళ్ళందరూ కూడా పెద్ద నేను నిలదీశారట అన్నారు. నేను మౌనంగా ఊరుకున్నాను. అలా జరుగుతూ ఉంటుండగా కొన్ని దినాలైన తర్వాత మొత్తం మీద నా జీవితం పరిపక్వంలోకి వచ్చింది, పరిపూర్ణతలోకి. స్నేహితులందరూ కట్టయ్యారు, త్రాగుడు, వ్యభిచారం, మోసం, పాపపు జీవితం వాటన్నిటి నుండి విడుదల పొందిన తర్వాత నా ఇంటి వారికి నా యొక్క జీవిత ఒక ప్రత్యేకత వారు చూశారు. ఆ ప్రత్యేకతను బట్టి నా ఇంట్లో నా తల్లి అనేది, ఒరే నువ్వు చర్చికి వెళ్తుంటావు కదా ఏం చెప్తారా మీ పాస్టర్లు అక్కడ, అంటే మనం పేష్మం
అయితే మన మసీదులో ఉండేటువంటి ఇమామ్ గారు చెప్పినట్లుగానే చెప్తారా ఏంటి అనేసి నా తల్లి ఇద్దరు అక్కలు నన్ను అడిగేవారు. చర్చిలో చెప్పే మాటలో కళ్ళంట నీళ్లు తెచ్చుకున్న వాళ్ళకి చెప్పేవాడిని. తెలియకుండా నా తల్లి కళ్ళంట నీళ్ళు వచ్చినాయి, నా అక్కలు కళ్ళంట నీళ్ళు వచ్చినాయి. ఒక శుక్రవారం అది, మరొక శుక్రవారం తలారా స్నానం చేసి నేను ప్రార్థన చేసుకుంటే నా తల్లి నా ఇద్దరు అక్కలు వచ్చి మోకాళ్ళు వేసారు. దేవుని స్తోత్రం. నలుగురితో నా ఇంటిలో ప్రార్థన ప్రారంభించాం, 300కు పైగా దేవుడి దినాల సంఘాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. ఈ విధంగా యేసుక్రీస్తు ప్రభువుని నా రక్షకుడిగా నమ్మాను. నన్ను బట్టి నా తల్లి, నా అక్కయ్యలు, అలాగే నా ఒక అన్నయ్య, ఆ అన్నయ్య యొక్క భార్య, ఇంటి వారందరూ ప్రభువులోకి వచ్చాం. మా పెద్దనే మాత్రం నేటికి మజీతుల మెంబర్. అతడు తన భార్య తన పిల్లలు అందరూ మందిరానికి వస్తారు, పెద్దని భార్య పిల్లలు. అలాగే తాను కూడా ప్రార్థన చేసేటప్పుడు లేచి నిలబడతాడు, ప్రార్థన చేసుకుంటాడు. అయితే నా తల్లికి నేనే బాప్తిస్మిచ్చా, నా అక్కలకి నేనే బాప్తిస్మిచ్చా, అలాగే నా యొక్క అన్నయ్య అన్నయ్య భార్యకు కూడా నేనే బాప్తిస్మిచ్చాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ విధంగా నా జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభు వారికి అంకితం చేశా. కొన్ని దినాలైన తర్వాత మసీదులో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా పెద్ద పెద్ద గడ్డాలు వేసుకొని ఇంటి మీద పడ్డారు. ఒక ఆదివారం ఆరాధన జరుగుతుంది, మా తల్లి అక్కలు మేము అందరూ మందిరంలో ఉన్నాం, కిందకి రమ్మని చెప్పారు. రావడంతో మిమ్మల్ని ఇలివేసేస్తున్నాం అన్నారు. దేవుని స్తోత్రం. మిమ్మల్ని ఇలివేసేస్తున్నాం అన్నారు. నేనన్నాను ఇలివేసేటువంటి ఏంటి అని అడిగాను. అదే మిమ్మల్ని ఇలివేసేస్తున్నాం అన్నారు. మరలా అన్నాను, ఇలివేసేటంటే ఏంటి? మేము తినే అన్నాన్ని తిననివ్వకుండా చేయటమా, మేము త్రాగే మంచినీటి త్రాగనివ్వకుండా చేయటమా వెలివేయటం అంటే, మేము నడిచే ఈ భూమి మీద నడనివ్వకుండా చేయటమా వెలివేయటం అంటే, మేము ప్రాణంతో ఉన్నాము, రెప్పలాడిస్తున్నాం, గుండు కొట్టుకుంటుంది, వెలివేసేటమంటే మా గుండు కొట్టుకున్న గుండెను కొట్టుకొనియకుండా చేయటమా, ఏంటి వెలివేసేయటం అంటే? అదే, ఏ శుభకార్యానికి మేము మీ ఇంటికి రాము, ఏది జరిగినా సరే మిమ్మల్ని మా ఇంటికి మేము పిలవం, మాకు మీకు సంబంధం లేవని. దేవుని స్తోత్రం. వాళ్ళు అండే మాట అర్థం ఏంటంటే, ఈ లోకంలో ఏం జరిగినా సరే మాతో మీకు పాలు పంపులు లేవన్నారు. నేనన్నాను, వెలివేసేటువంటి మీరు నాతో మాట్లాడరు అంతే కదా, మేము తిన్నా కూడు నేను తిన్నవ్వకుండా ఏం చేయలేరు కదా మీరు వెలివేయటువంటి, మేము త్రాగే మంచిని త్రాగనివ్వకుండా మీరు చేయలేరు కదా వెలివేటువంటి. వెలివేసేయటం అనగా రేపన్న రోజు నుండి మీరు మాతో మాట్లాడరు అంతే కదా అన్నాను. అవును అంతే. ఆ మాట నువ్వు చాలా తక్కువగా తీసుకుంటున్నావా, ఏ విషయంలో మేము మీకు సహాయం చేయం, మేము రాలేమన్నారు. నేనన్నాను, చూడండి అయ్యా, సలాం అలైకుం అన్నవాళ్ళు మీరు మాకు 100 ఉంటే వందనాలండి అన్నవాళ్ళు మాకు 1000 ఉన్నారు, మీతో మాకు పని లేదన్న. ప్రైజ్ లార్డ్. దేవుని స్తోత్రం. మీతో మాకు పని లేదు, మేము చచ్చినా మా శరీరాలు కుక్కలు పీక్కు తినేసినా, మమ్మల్ని తీసుకెళ్లి సముద్రాలు నీటిలో పడేసిన, లేకపోతే ఎవరో కబరస్థానంలో మమ్మల్ని పెట్టేసిన, శరీరం మట్టిలో నుండి కాబట్టి మట్టిలో పోతుంది, మా ఆత్మ మాత్రం దేవుని యొద్దకు వెళ్తుంది. మీతో మాకు పని లేదు, మీరు కాదు మమ్మల్ని ఎలివేయటం, మిమ్మల్ని మేమే ఎలివేసేసామని చెప్పాను. దేవుని స్తోత్రం కలుగుగాక. ఆ విధంగా ప్రభువులోకి పరిపూర్ణంగా రావటం. ఈరోజు నా ఇంటి వారందరూ కూడా ప్రభు మార్గంలో నడుస్తున్నారు. హల్లెలూయా. ఏ ముస్లిమ్స్ అయితే తృణీకరించా, ఆ ముస్లిమ్స్ అందరూ కూడా ఈరోజు మందిరానికి వస్తున్నారు. హల్లెలూయా. ఇది నా చాలా మంది మా మందిరంలో అనేక మంది రక్షించబడ్డారు, బాప్తీసాలు తీసుకున్నారు. ముస్లిం సహోదరులు ఆయా స్థలాల్లో వారు అద్భుతమైన సాక్ష్యాలుగా జీవిస్తూ అనేక స్థలాల్లో ప్రభు కొరకు వారు వాడబడుతున్న ముస్లిం సహోదరులు అనేకులు కలరు. హల్లెలూయా. ఈ విధంగా యేసు ప్రభువు నమ్మిన తర్వాత నా జీవితానికి నెమ్మది ఆదరణ దొరికింది. అయితే బైబిల్ గ్రంథం నేను చదవటానికి ఏ విధమైన బైబిల్ క్లాసెస్ నేను ఏ తరబీదు పొందలేదు. నాకు బాప్తిస్మ ఇచ్చిన పాస్టర్ గారు కూడా ఆయన పెంతెకొస్తులు, ఆయన చనిపోయారు. ఎల్ఈఎఫ్లోకి వెళ్ళిన తర్వాత ప్రభు యొక్క వాక్యం పూర్తిగా విన్న తర్వాత డిఎంహెచ్ఎస్ స్కూల్ గదుల్లోకి వెళ్ళి ప్రార్థిస్తున్నప్పుడు దేవుని స్వరం నాకు వినబడ్డ తర్వాత నా ఇంటి వారిని రక్షించాలనే భారం నాకు వచ్చి శుక్రవారం మాటలు ఇంట్లో నేను ప్రార్థన ప్రారంభించాను. దేవుడు దానిని అదే విధంగా కొనసాగించమని చెప్పాడు. గత 9 వరకు నేను పనిచేస్తూ ప్రభుకు సాక్షిగా అనేక స్థలాల్లో సువార్తకుడిగా వాడబడ్డా. గత 9 నుండి నా పని సంపూర్ణంగా నేను ఆ రెంచులు పట్టుకోవడం, బళ్ళు రిపేర్ చేయడం పూర్తిగా మానేసి మనుషులను రిపేర్ చేసేవాడిగా దేవుడు నన్ను చేశాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆ విధంగా నా కుటుంబం అంతా కూడా రక్షించబడింది. నాకు వివాహమైక బాబు పాప. పాటల పుస్తకం మీద వెనకాతలు ఉన్నది మా బాబు. ఈ విధంగా మా కుటుంబం అంతా కూడా ప్రభు మార్గంలోనికి వచ్చాము. మా జీవితాలకి నెమ్మది. ఒకప్పుడు మా చేతులలో చాపేవాళ్ళం, కానీ ఈరోజు మా చేతులను దేవుడు సమృద్ధి నింపాడు. హల్లెలూయా. ప్రభు చిత్తమైతే
మరలా వీలైతే ఎప్పుడైనా ఆ మీతో మిగిలిన విషయాలు నేను మరికొన్ని ఖురాన్ గురించి విలువైన విషయాలు నేను మీతో పంచుకోగలుగుతాను.